నమస్కారం, టీసీఎన్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో కురిసిన అధిక వర్షాలకు 2786 హెక్టార్లలో వరి పంటకు నష్టం, భీమవరంలో వెల్లడించిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వరరావు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ భీమవరంలో రోడ్డెక్కిన ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు. ప్రముఖ పారిశ్రామికవేత్త ముళ్లపూడికి ఘన నివాళులర్పించిన అభిమానులు, తెలుగుదేశం శ్రేణులు. విజయవాడ వరద ప్రాంతాలను సందర్శించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి బాధితులకు భోజన, మంచినీరు ప్యాకెట్ల పంపిణీ. పేద విద్యార్థి ఫీజు కోసం 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కృతజ్ఞతలు తెలుపుతున్న లబ్ధిదారిణి. తండ్రి జ్ఞాపకార్థం 13 మంది విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసిన తణుకు ఉపాధ్యాయులు గోపాలరెడ్డి, రుద్రమదేవి దంపతులు అభినందించిన విద్యాశాఖ అధికారులు. విజయవాడ వరద బాధితులకు ఆహార పొట్లాలను పంపించిన తాడేపల్లిగూడెం నియోజకవర్గ సంస్థలు, వ్యక్తులు ఆధ్వర్యం వహించిన ఎమ్మెల్యే బులిశెట్టి. తాడేపల్లిగూడెం రూరల్ మండలంలో ఆరంభమైన సార్వా వరికోతలు, శ్రీకారం చుట్టిన పట్టింపాలెం రైతులు. ఉండి నియోజకవర్గం నుంచి విజయవాడ వరద బాధితులకు పంపిన ఆహార పదార్థాలు, వాహనానికి జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే కనుమూరు. తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా విజయవాడ వరద బాధితులకు పంపిన ఆహార పొట్లాలు 20 వాహనాల్లో తరలించిన అధికారులు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి సూచనలతో సహాయం అందించిన నల్లజర్ల మండల జనసేన కార్యకర్తలు. విజయవాడకు కొత్తపేట నియోజకవర్గం నుంచి తరలి వెళ్లిన నిత్యావసర సరుకులు జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కురిసిన అధిక వర్షాలకు 2786 హెక్టార్లలో వరి పంట ముంపునకు గురైందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు భీమవరంలో మంగళవారం మీడియాకు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎంటీయు 13, 18, 70, 29 సంపద స్వర్ణ, పిఆర్ 126 రకాలు సాగు చేస్తున్నారన్నారు. అన్నదాతలు చాలా వరకు ఎరువులు 2 క్వార్టర్లు వేయడం పూర్తి చేశారన్నారు. అటువంటి చేలల్లో పంట ఎక్కువ రోజులు నీట మునిగితే కుళ్లిపోయే ప్రమాదం ఉందన్నారు. రైతాంగం ఆయిల్ ఇంజిన్లు ఏర్పాటు చేసుకుని వీలైనంత త్వరగా వేగంగా నీటిని బయటకు తోడేయాలన్నారు. డీజిల్ ఇంజిన్లను ఏర్పాటు చేసుకునేవారు తహసీల్దారులను సంప్రదించి కూపన్లను పొందాలన్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బంది మంగళవారం రోడ్డెక్కారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 7వ తేదీన మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఈ సంఘం జిల్లా అధ్యక్షులు వర్ధనపు దివాకర్, ఉపాధ్యక్షులు తాడి శివకుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్ ప్రకాష్ రెడ్డి, పిఎల్డి ప్రసాద్, సిహెచ్ సురేష్ పాల్గొన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆంధ్ర సుగర్స్ వ్యవస్థాపకులు డాక్టర్ ముళ్లపూడి హరిచందర్ ప్రసాద్ వర్ధంతిని తణుకులో ఆయన అభిమానులు మంగళవారం నిర్వహించి నివాళులర్పించారు. ఇందులో భాగంగా ఆయనే స్థాపించిన తణుకు కన్జ్యూమర్స్ కోఆపరేటివ్ స్టోర్స్తో పాటు మొదటి మున్సిపల్ చైర్మన్గా ముళ్లపూడి నిర్మించిన మున్సిపల్ కార్యాలయం, ఆయన చదువుకున్న జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలల వద్ద ఉన్న విగ్రహాలకు స్టోర్స్ ఉపాధ్యక్షునిగా, తెలుగుదేశం పట్టణ అధ్యక్షునిగా సేవలు అందిస్తున్న కలగర వెంకటకృష్ణ పూలమాలలు వేసి మాట్లాడారు. అర్థమైందా?
ప్రపూర్ణ డాక్టర్ ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ గారు 14వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరియు వారి అభిమానులు అందరూ కూడా ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఆయన పారిశ్రామికంగా విద్యాపరంగా ఆయన తణుకుని కానీ పరిసర ప్రాంతాలను కానీ ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. రాకెట్ ఫ్యూయల్ ఇంధనం తయారు చేసిన సంస్థగా ఆంధ్ర సోర్స్ సంస్థ పెంచబడంలో ఒక గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ గారు. తణుకు పురపాలక సంఘంలో 1983లో చైర్మన్ అయినప్పుడు తణుకు పురపాలక సంఘానికి సొంత వనరులు ఉండాలన్న ఉద్దేశంతో తణుకు పురపాలక సంఘంలో ఉన్నటువంటి కొంతల్లో కొబ్బరి చెట్లు నాటించి అలాగే ఖాళీగా ఉన్న స్థలాల్లో కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టి ఈరోజు ఆ స్థాయిని పురపాలక సంఘానికి ప్రతిరోజు 1 లక్ష రూపాయల ఆదాయం వచ్చేలాగా ఆయన దాన్ని డెవలప్ చేయడం జరిగింది. అలాగే తణుకు యొక్క మాస్టర్ ప్లాన్ కానీ తణుకు యొక్క అభివృద్ధిని కానీ ఆయన కాంక్షించి ఆయన నిరంతరం శ్రమపడి తణుకును ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ గారు. అలాగే సానబోయిన వారి వీధిలో మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దుమ్మేటి వెంకట సుధాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని అంజలి ఘటించారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం, నిడదవోలు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గూడపాటి వెంకటరావు, తెలుగుదేశం జిల్లా ఉపాధ్యక్షులు బస్వ రామకృష్ణ, పార్టీ నాయకులు గుబ్బల శ్రీనివాస్, ఓమిరాంబాబు, మేడికొండ నాగయ్య, నల్లా భాస్కర్రావు, చిట్టూరి సాయిబాబా, షేక్ సోరా సాహెబ్, తాతపూడి మారుతీరావు, తమరాపు రమణమ్మ, చదలవాడ నానిలు పాల్గొన్నారు. భారీ వర్షాలతో జలదిగ్బంధం అయిన విజయవాడ వీధులను హోమ్ మినిస్టర్ వంగరపూడి అనితతో కలిసి తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ మంగళవారం పర్యటించారు. ఇందులో భాగంగా బాధితులను పరామర్శించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ఈ మేరకు సమస్యల పరిష్కారం కోసం అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం ప్రభుత్వ సహాయ కార్యక్రమాల్లో కూడా వీరు పాల్గొని 32వ డివిజన్లో భోజనం, త్రాగునీరు, ఇతర నిత్యావసరాల ప్యాకెట్లను ఇంటింటికి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఆరిమిల్లి మాట్లాడుతూ ఈ ఉపద్రవంతో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్కడే ఉండి గట్టి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ముఖ్యంగా నష్టపోయిన ప్రజలకు ఆయన మనోధైర్యం కల్పించారన్నారు. తణుకు ఎస్కేఎస్డి మహిళా జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎం లక్ష్మీ రుచిత ఫీజు కోసం మానవత్వ స్వచ్ఛంద సేవా సంస్థ మంగళవారం 12,000 రూపాయల చెక్కును అందజేశారు. సంస్థ అధ్యక్షురాలు కటారి శారదాదేవి అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో సంస్థ జిల్లా మాజీ చైర్మన్ గమిని రాంబాబు, జిల్లా కన్వీనర్ ఎస్వి సతీష్ బాబు, మండల శాఖ అధ్యక్షులు వివి రామకృష్ణారావు, కన్వీనర్ అక్కపంతుల బాలాజీ, కార్యదర్శి బొల్లం రామకాశి, సభ్యులు ఆకుల శేషబాబు పాల్గొన్నారు. వైటల్ కోచింగ్ సెంటర్ ద్వారా ఎంతో మంది యువతకు శిక్షణ ఇచ్చి ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు పొందేందుకు అవకాశం కల్పించిన బొప్పత్తు చెన్నారెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా తణుకు ప్రాంతంలో మంగళవారం పలు సేవా కార్యక్రమాలను నిర్వహించి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా తేతలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 10 మంది విద్యార్థులకు, పట్టణంలోని 5వ నెంబర్ పాఠశాలలో 3 ప్రతిభావంతులైన విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసి వినూత్న సేవా కార్యక్రమాన్ని కొనసాగించారు. ముఖ్యంగా 12 ఏళ్ల క్రితం మరణించిన తండ్రి సేవలు నేటి తరం ప్రజల్లో గుర్తుండే విధంగా ఆయన కుమారుడు, జీవశాస్త్ర ఉపాధ్యాయులు బాపత్తు మదన గోపాలరెడ్డి, కోడలు, ప్రధాన ఉపాధ్యాయుని రుద్రమదేవులు వీరు పనిచేస్తున్న స్కూల్స్కు చెందిన విద్యార్థులకు సహాయం అందజేసి ఆదర్శంగా నిలిచారు. మండల పరిధిలోని తేతలి జెడ్పీ హైస్కూల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప విద్యాశాఖ అధికారి డి మురళీ సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మరి గారు లాంటి ఒక
ఉన్నత ఆశయాలు కలిగినటువంటి, ఉన్నత భావాలు కలిగినటువంటి వ్యక్తి ఈ పాఠశాల పనిచేయడం పాఠశాల విద్యార్థి విద్యార్థులకు, గ్రామానికి కూడా చాలా అదృష్టదాయకం అని చెప్పి నేను నిస్సంకోచంగా చెప్తున్నాను. చాలామందికి చాలా డబ్బులు ఉంటాయి, లక్షలు ఉంటాయి, కోట్లు ఉంటాయి, కానీ భావాలు సమతుల్యంగా ఉంటాయి. ఒక 1000 రూపాయలు తీసి పేదలకు ఖర్చు పెట్టాలంటే 20000 అడిపోతారు అన్నమాట. అటువంటి వాడు ఎక్కువ ఈ సమాజంలో. ఇప్పుడు దైవత్వం తర్వాత మానవత్వమే, అంటే ఇప్పుడు మానవత్వం అనేది మనిషికి ఉండాలి, అంటే లేని వాళ్ళు ఆదుకోవాలి, మనం 10 మందికి సహాయం చేయాలి, 10 మందికి ఆదర్శంగా ఉండాలి అనే భావం భగవంతుడు అందరికీ ఇప్పుడు కొంతమందికి ఇస్తాడు. అలాంటి వారిలో మన గోపాలరెడ్డి దంపతులతో కూడా వాళ్ళకి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. తండ్రి గారి జ్ఞాపకార్థం ఇవ్వాలని ఒక సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం చాలా అభినందనదాయకం, మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా ఈ సభలో తణుకు ఎంఈఓ 2 వి హైమావతి, పైడిపర్రు తేతలి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం 7 కొండలు, కర్రీ పొల్లారెడ్డి, గ్రామ నాయకులు సరళ సతీష్లు పాల్గొని దాతలను అభినందించారు. తణుకు పట్టణ పరిధిలోని సజ్జాపురం సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య సేవా శిబిరంలో 36 మందికి వైద్య సేవలు అందించారు. ఈ మేరకు డాక్టర్ భూపతరాజు రమేష్ చంద్రబాబు రక్తపోటు మధుమేహం పరీక్షలు నిర్వహించి నివేదికలు అందించారు. అలాగే వారు తీసుకోవలసిన జాగ్రత్తలను ఆయన వివరించి మందులను కూడా ఉచితంగా అందజేశారు. అధ్యక్షులు ఈదర ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన ఈ వైద్య సేవలను జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ పర్యవేక్షించగా ఉపాధ్యక్షులు కాయల నాగేశ్వరరావు, దారంపూడి బాపిరెడ్డి, కార్యదర్శి కోసూరి గాంధీలు సహకరించారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.